హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక లేటెస్ట్ ఎక్కువ ఆదాయం బిజినెస్ గురించి మీకు చెప్పబోతున్నాను ఈ బిజినెస్లో ఇంత ఆదాయం ఉంటుందనే విషయం కూడా మనకు తెలియదు ప్రతిరోజు మనము గమనిస్తూనే ఉంటాము కానీ ఈ బిజినెస్ గురించి మనము ఆలోచించము ఈ బిజినెస్ చేసి ఏంటి అనేది చెప్పబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి సో ఎప్పుడు మీకు లేటెస్ట్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బిజినెస్ ఏంటో తెలుసుకుందాము ఈ బిజినెస్ వచ్చేసి గ్రేప్స్ బిజినెస్ అంటారనమాట అంటే ద్రాక్ష వ్యాపారము ఈ ద్రాక్ష వ్యాపారంలో ఉండే ఆదాయం అనేది అసలు మీరు ఎక్స్పెక్ట్ అనేది కూడా చేయరు అంత ఆదాయం అనేది ఉంటుంది మనం కేవలం త్రీ మంత్స్లోనే మనము ఈ ఆదాయాన్ని అనేది సంపాదించేయవచ్చు ఇతర బిజినెస్లు అయితే కనుక మనం సంవత్సరం మొత్తం కూడా కష్టపడితే గానీ ఇంత ఆదాయం అనేది రాదు కేవలం టూ త్రీ మంత్స్ సీజన్లోనే మనము ఎండాకాలంలో మొదలైతే కనుక వింటర్లోకి ఇది మనకి చేతికి వస్తుంది కాబట్టి ఈ టూ త్రీ మంత్స్లోనే మనము బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు అనంతపురంలో మనకి బాగా ఈ ద్రాక్ష అనేది క్రాప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇండియాలో యాభై ఎనిమిది వేల టన్నుల సాగుబడి అనేది జరుగుతుంది టన్ను ఉంటే థౌజండ్ కేజీస్ సో హోల్సేల్ గా కొని మనం కనుక డిస్ట్రిబ్యూషన్ కనుక చేస్తే మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది మామూలుగా మీకు తెలిసి మార్కెట్లో ద్రాక్ష కాస్ట్ వచ్చేసి వన్ కేజీ వచ్చి వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా జనరల్గా ఉంటుంది ఎప్పుడు కూడా సో మనకి డైరెక్ట్గా వెళ్ళేసి తోటలో కొంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా కేవలము ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మాత్రమే తోటలో ఉంటుంది వీటిల్లో కూడా ఏంటి అంటే కనుక గ్రేప్స్లో సెగ్రిగేట్ చేస్తారు అంటే గ్రేడ్ ఏ వచ్చేసి మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇది మనకి అనేది సప్లై జరగదు డైరెక్ట్గా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు మనకు ఎక్కువగా లభించేది గ్రేడ్ సి గ్రేడ్ ఇది తోటలో అసలు టెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్కే వాళ్ళు సేల్ అనేది చేస్తారు కొన్ని చోట్ల ఏంటంటే తోటల్లో డైరెక్ట్గా మనకి ద్రాక్ష గుత్తిలాగా వస్తుంది కదా ఆ గుత్తి ఇంత అనే విధంగా కూడా సేల్ చేస్తుంటారు అంటే ఒక పీస్ లెక్కన సేల్ చేస్తుంటారు సో వీటిని ఏంటంటే బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసి మనకి డైరెక్ట్గా సప్లై అనేది చేస్తారు ఒకవేళ కనుక మనము ఒక కేజీ థర్టీ రూపీస్ లెక్కన మనము ఒక టన్ను కనుక కొంటే అంటే థౌజండ్ కేజీస్ కనుక మనం కనుక కొనుగోలు చేస్తే మనకు అయ్యే ఖర్చు వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది అలాగే కనుక ఈ వన్ కేజీ ద్రాక్షాని మనం కేవలం ఫిఫ్టీ రూపీస్కి కనుక మార్కెట్లో హోల్సేలర్ గనక సేల్ చేస్తే వన్ టన్ అంటే థౌజండ్ కేజీస్ మీద మనకు ఫిఫ్టీ థౌజండ్కి సేల్ చేస్తాం సో మనకి ఒక టన్ను మీద వచ్చే ఆదాయం వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఉంటుంది అలాగా మనము ముప్పై రోజులకు గాను అంటే మనకు ఆదాయం ఎంత ఉంటుంది అంటే పర్ డే ట్వంటీ థౌజండ్ కాబట్టి ముప్పై రోజులకు గాను మనకి ముప్పై ఇంటూ ఇరవై వేలు వేసుకుంటే మనకి ఆరు లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది అంటే మనకి మంత్లీ సిక్స్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట సో హోల్సేల్గా మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని చేస్తే ఈ ఆదాయం అనేది మనకి ఉంటుంది త్రీ మంత్స్లో మనము ఈజీగా థర్టీ ల్యాక్స్ అనేది మనము లాభం పొందవచ్చు అంటే హోల్సేల్ వాళ్ళు బాగా సంపాదిస్తూ ఉంటారు జనరల్గా మీకు ఫ్రూట్ బిజినెస్ చేసే వాళ్ళల్లో పండించే రైతుల కంటే హోల్సేల్గా కొని వాటిల్ని సేల్ చేసే వాళ్ళే ఎక్కువగా సంపాదించారు అంటారు మీరు గమనించండి ఫ్రూట్ స్టాల్స్ కానీ ఫ్రూట్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా లాస్ అయిన దాఖలాలు ఎక్కడా కనపడవు సో ఫ్రెండ్స్ మీరు ఈ ద్రాక్ష బిజినెస్ చేయాలనుకుంటే సీజనల్గా మీరు స్టార్ట్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ మనము ఒక థర్టీ ల్యాక్స్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం కష్టపడాల్సిన అవసరం లేదు ఒక కేవలం త్రీ మంత్స్ మనం కష్టపడితే మనకి టెన్ టు థర్టీ ల్యాక్స్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్